జూలై 2020లో సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి. అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్. ద సెట్ ఫోటో వాస్ పర్పోర్టెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ ఆస్ సస్పెక్ట్ కిల్లర్. ద సెట్ ఫోటోగ్రాఫ్ వాస్ ఫార్వర్డెడ్ త్రూ కృష్ణారెడ్డి టు మై హస్బెండ్. ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఎ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బి కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని. ఆ లెటర్ గురించి, లెటర్ను చూసినాయని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమీడియట్గా నెల రోజులు జరగకముందే, ఇది జూలై 2020, ఇది 27th August 2020, కరెక్ట్గా నెల రోజులు వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్, నాకు లెటర్ నేను చూడలా, లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్, నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసిన తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా, ఇది న్యాచురల్ జస్టిసా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూనే చూడలే విన్నే వినలే దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా?